రెండు నెలల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా చేవల్లిలోని శంకర్పల్లి తహసీల్దార్ ఆఫీసులో సందడి చేశారు. అక్కడ శంకర్పల్లి సమీపంలో ఎన్టీఆర్ కొంత భూమిని కొనుగోలు చేయడంతో ఆ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్ శంకర్పల్లి రిజిస్టర్ కార్యాలయంలోకి వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్తో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడ సిబ్బంది ఉత్సాహం చూపించారు. ఇక తాజాగా అదే శంకర్పల్లి రిజిస్టర్ ఆఫీసులోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సందడి చేశారు. అక్కడ శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో 2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు అల్లు అర్జున్. అదే ఇప్పుడు ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం అల్లు అర్జున్ చేవెల్లిలోని శంకర్పల్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. ఇక అల్లు అర్జున్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని తెలియగానే అక్కడ ఆయన అభిమానులు అక్కడికి భారీగా చేరుకొని అల్లు అర్జున్తో ఫొటోస్ దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఇక అల్లు అర్జున్ శుక్రవారం ఆ భూమి రిజిస్ట్రేషన్ అవ్వగానే అల్లు అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన, రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో అయిన ఫహద్ ఫజిల్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సునీల్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుండగా ముత్యం శెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఈ సినిమాని 17 డిసెంబర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.